గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ భగ్గమంది. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో మహిళలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. రోడ్డుపై ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలు పెట్టి వంట వార్పు చేపట్టింది. ఈ కార్యక్రమానికి 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మద నరసన్న ఆధ్వర్యంలో 100 మంది మహిళలు 11వ డివిజన్ కట్ట రాంపూర్ నుండి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని స్వయంగా గరిటపట్టి వంట చేసి అక్కడే భోజనం చేశారు. మోడీ డౌన్ డౌన్ అని తయారు చేసిన నమూనా గ్యాస్ సిలిండర్ను మోడీ చిత్రపటాలను దగ్ధం చేశారు. మోడీ 8 ఏళ్ల పాలనలో 400 రూపాయల సిలిండర్ ధర 1200కు పెంచి మోడీ సామాన్యుడి నడ్డి విరిచారని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. పెంచిన సిలిండర్ ధరతో పేదల సంక్షేమానికి కాకుండా మోడీ తన దోస్తులైన అదానీ అంబానీలకు వంచుతున్నారని ధ్వజమెత్తారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధరలు పెంచిన సందర్భంగా ఈరోజు మా మంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ చౌక్లో మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్యాస్ ధరలు తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం, కాబట్టి మా మహిళలందరం పోరాడుతామని తెలియజేయడం జరుగుతుంది. గ్యాస్ కొనుక్కునే స్తోమత ఉండదు కాబట్టి ఖచ్చితంగా ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈరోజు మా 11వ డివిజన్ నుండి 100 మంది మహిళలం పోరాటానికి దిగా ఖచ్చితంగా వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.